హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. నేను పోట్లక్ కోసం స్ప్రింగ్ రోల్స్ రెసిపీని తయారు చేశాను. అది ఎలా తయారు చేశాను అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు ఆల్రెడీ ప్యాన్లో క్యారెట్ పీసెస్ చూస్తున్నారు కదా, అది ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి క్యాబేజీ క్యారెట్ వేసి స్టఫింగ్ ప్రిపేర్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని సేమ్ ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే మీరు క్యారెట్ పీసెస్ అనేవి చూస్తున్నారు. సో మీరు స్టఫింగ్లో ఏవైనా వేసుకోవచ్చు, లైక్ వాటరీ వెజిటేబుల్స్ కాకుండా పొటాటోస్, మష్రూమ్స్, గార్లిక్, క్యాబేజీ, పీస్, బీన్స్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఓన్లీ జస్ట్ క్యాబేజీ అండ్ పీస్తో మాత్రమే చేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, వన్స్ గార్లిక్ ఫ్రై అయిపోయాక నేను క్యాబేజీ వేసాను. క్యాబేజీ వేసి సాల్ట్ వేసుకున్నా అండ్ తర్వాత ఫ్రోజన్ పీస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగాక మీకు కుక్ అయిపోతుంది అండ్ కొంచెం వాటరీగా వస్తుంది. అలా వాటరీగా వస్తే కనుక మీకు స్టఫింగ్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో దానికోసం ఏం చేయాలి అంటే, మీరు ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ కార్న్ స్టార్చ్ అండ్ వాటర్ తీసుకొని లిక్విడ్గా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో అంటే ఆ క్యాబేజీ పీస్ మిశ్రమంలో వేసేసుకోవాలి. అలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే అది దగ్గరగా వస్తుంది, అప్పుడు మీకు స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో అది ఎలా కలపాలి అనేది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు మీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వస్తుంది. సో అది కూల్ అయిపోయింది అనమాట. అండ్ నా దగ్గర స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉన్నాయి, సో ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉన్నాయి. అవి ఇండియన్ గ్రాసరీస్లో ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. సో నేను మైదా అండ్ వాటర్ కలిపి గమ్లా ప్రిపేర్ చేసి దాన్ని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. ఒక్కొక్క షీట్లో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని, బాగా స్టఫింగ్ పెట్టుకొని మీరు వీడియోలో చూస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. సో ఎలా రోల్ చేసుకోవాలి అనేది ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు స్ప్రింగ్ రోల్స్ అన్ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం సరిపడ ఆయిల్ వేసుకొని అది కాగాక మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా హస్బెండ్ ఫ్రై చేస్తున్నారనమాట. సో అవి ఫ్రై అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ సిమ్లో పెట్టద్దు, సిమ్లో పెడితే కనుక ఆయిల్ అంతా లాగేస్తుంది.
మరీ ఫుల్ పెట్టకండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సో అలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వస్తే మీరు తీసేసుకోవచ్చు, తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు సాస్తో, లైక్ ఏదైనా సాస్తో తినచ్చు అనమాట. చిన్నపిల్లలు అయితే అలాగే తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మా వాడికి కూడా ఇది చాలా నచ్చింది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ట్రేలో అరేంజ్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.